భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీపురం గ్రామంలో సీసీ రోడ్లను ప్రారంభించిన ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్. కష్టమది ఇప్పుడు ఉండే సర్పంచ్ ఉన్నారు, నేను వారికి సహసహకారాలతో దీనికి మేము ఇంకో 25 లక్షల రూపాయలు తప్పనిసరిగా గతంలో కూడా మాట్లాడాం, సర్పంచ్లు గెలిచిన దగ్గర అభివృద్ధి చేస్తామని ఆ విధంగా అభివృద్ధి చేసి చూపి ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్. ఇది ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు మేము ఆల్రెడీ మనం 100 కోట్లు పేదవాడు చావదు బ్రతకదన్నట్టుగా 100 కోట్లు పెట్టారు. అది ఎక్కడి నుంచి ఇప్పుడు భద్రాచలం నుంచి, భద్రాచలం అంటే ఆ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి నుంచి రామగుండం ఆ లైన్ ఉన్నది పోతే ఇంత ఎందుకంటే దౌర్భాగ్యం. పాండు అది పాండరంగాపురం నుంచి 15 కిలోమీటర్లకు 10 సార్లు పార్లమెంట్లో మాట్లాడారు. వాళ్ళు జై శ్రీరామ్ అంటారు, ఆ పార్టీ ఏందో ఆ బీజేపీ వాళ్ళు ఏందో అన్నా అర్థం కాదు. అన్నది వాళ్ళే జై శ్రీరామ్. అదే జై శ్రీరామ్కే 15 కిలోమీటర్లు ఇవ్వండి సగం డబ్బులు ఇద్దామంటే దాన్ని వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వచ్చి అప్పుడు దాన్ని శంకుస్థాపన చేసిపోయారు. అది అక్కడనే ఉంది, చేస్తున్నాం ఆ ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. భూటాన్ బడ్జెట్కి సమర్పించాలి, ఎందుకంటే ఈ ఫైనాన్షియర్ ఉంది కనుక సమర్పించాలి. కొన్ని ఏదైనా పెట్టితే పెట్టవచ్చు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన భద్రాచలానికి, భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెంలో ఉండేటువంటి భద్రాచలం నియోజకవర్గంలో 2 ఏకలవ్య స్కూల్ శాంక్షన్ చేయించాం. మళ్ళీ మన వీరి పాయం గారి నియోజకవర్గం గుండాలలో 1, అదేవిధంగా ఇల్లందులో 2, 1 టేపులపల్లి, 1 బయ్యారం. చాలా సంతోషంగా ఉంది. ఒక ప్రొఫెసర్గా నాకు విద్యా మీద ఏదైతే ఉందో దాన్ని నేను కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి 50% జనాభా ఒక మండలంలో, లేదా 20% ఉన్నటువంటి 50% లేదా 20% జనాభా ఉన్న దగ్గర చేయమంటే నా పార్లమెంట్ నియోజకవర్గంలో 7 ఏకలవ్య పాఠశాలలు చాలా అది నిజంగా కూడా ఊహించుకుంటే 1 చూడే మహా ఎక్కువ 7 సాధించాం. దాన్ని మేము రాబోయే కాలం వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి దాన్ని ప్రారంభించాలని కూడా కోరుకుంటున్నాం. మేము ఏదైతే చెప్పిందామో దాన్ని చెప్పిందాన్ని 5 సంవత్సరాల్లో నెరవేర్చే బాధ్యత మాది. మాతో పాటు మనకున్న మన మాజీ ఎమ్మెల్యే గారు సాయం గారు, అట్లాగే మన ఎంపీ సీతారాం నాయక్ గారు మాకు తప్పకుండా చేయాలి.